నమస్తే వెల్కమ్ టు ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్ ఎంప్లాయీస్ న్యూస్ ఉద్యోగుల సందేహాలు ఒకటి ఒకవేళ ఇరవై నాలుగు సంవత్సరాల సర్వీస్ తర్వాత ప్రమోషన్ వస్తే ఏం చేయాలి ఉద్యోగులకు చాలా వరకు ఇరవై నాలుగు సంవత్సరాల లోపే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఎస్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్కి ఇరవై నాలుగు సంవత్సరాలు దాటినా కూడా ప్రమోషన్ వచ్చే అవకాశాలు మృగంగా ఉన్నాయి రిటైర్మెంటు అదే పోస్ట్లో అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి దీనికి ముఖ్య కారణం సర్వీస్ రూల్స్ లేకపోవడం ఇంకా ఇతర కారణాలు కావచ్చు మా ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అని నొక్కడం వల్ల మా కార్యక్రమాలు తక్షణమే మీకు నోటిఫికేషన్ రూపంలో లభిస్తాయి వాట్సాప్ గ్రూపుల్లోనూ ఫేస్బుక్ల్లోనూ మొదలైనటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా మీకు లింకు పంపించవలసిన అవసరం ఉండదు కాబట్టి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా ఛానల్ ద్వారా విద్య ఉద్యోగ ఉపాధి ఆరోగ్య అప్రమత్తత వినోద కార్యక్రమాలతో పాటు ఉద్యోగులకు అవసరమైన అన్ని రకాల కార్యక్రమాలు ప్రసారం చేయడం జరుగుతుంది ఉద్యోగులకు ఉన్న బెనిఫిట్స్లో ఏఏఎస్ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్లో భాగంగా సిక్స్ ఇయర్సు ట్వెల్వ్ ఇయర్సు ఎయిటీన్ ఇయర్సు ట్వంటీ ఫోర్ ఇయర్స్ స్కేల్స్ ఉంటాయి అందులో ట్వంటీ ఫోర్ ఇయర్స్ స్కేల్ తీసుకున్న తరువాత ప్రమోషన్ వస్తే ఏం చేయాలి ముఖ్యంగా నైంటీ ఎయిట్ డిఎస్సి అనగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నిర్వహించిన డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు రెండు వేల ఇరవై రెండులో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఇలా ట్వంటీ ఫోర్ ఇయర్స్ పూర్తయిన వారు ట్వంటీ ఫోర్ ఇయర్స్ స్కేలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి ట్వంటీ ఫోర్ ఇయర్స్ స్కేల్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ వస్తే ప్రమోషన్ ద్వారా రావాల్సిన రెండు ఇంక్రిమెంట్లు రావు ఒక్క ఇంక్రిమెంట్ మాత్రమే వస్తుంది ఆ తర్వాత కొత్త క్యాడర్లో ఏఎస్ అంటే ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ద్వారా సిక్స్ ఇయర్స్ స్కేలు ట్వల్వ్ ఇయర్ స్కేలు ఎయిట్ ఇయర్స్ కేలు రావు ఎవరైనా మన ఎస్డిటి మిత్రులు పదోన్నతి పొందే అవకాశం ఉన్నవారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అదేమిటంటే మనం ట్వంటీ ఫోర్ ఇయర్స్ సర్వీస్ పూర్తి చేసుకొని డిపార్ట్మెంటల్ పరీక్షలు ఉత్తీర్ణత పొంది ఉంటే అప్పుడు కూడా మనకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ స్కేల్ తీసుకోవాలనే నిర్బంధమేమీ లేదు మనం డిడిఓకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ స్కేల్ కావాలని లెటర్ ఇస్తేనే అది మంజూరు చేస్తారు అది రెగ్యులర్ ఇంక్రిమెంట్ లాంటిది కాదు దీనికి ఒక ఉదాహరణ చూద్దాం ఏ అనే వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాలుగా హెచ్జీటీగా పనిచేసి తదుపరి పదోన్నతి తీసుకున్నాడు అనుకుందాం ఏ తన సర్వీసులో ట్వంటీ ఫోర్ ఇయర్స్ స్కేల్ తీసుకుంటే అప్పుడు ఒక ఇంక్రిమెంటు వచ్చింది పదోన్నతి వచ్చినప్పుడు మరొక ఇంక్రిమెంటు వచ్చింది మొత్తం మీద అతను రెండు ఇంక్రిమెంట్లు తీసుకున్నట్లు అవుతుంది ఏకు ఇంకా పన్నెండు సంవత్సరాల సర్వీస్ ఉంది అతడు ఆరు సంవత్సరాలకు పన్నెండు సంవత్సరాలకు పొందవలసిన రెండు ఇంక్రిమెంట్లు నష్టపోతాడు బి అనే టీచర్ కూడా ఏతో పాటు సర్వీసులోకి వచ్చి అతడిలాగే ఇరవై సంవత్సరాల తరువాత పదోన్నతి పొందాడు అనుకుందాం బి మాత్రం ట్వంటీ ఫోర్ ఇయర్స్ స్కేలు వద్దని అధికారులకు తెలిపి తీసుకోలేదు బి అనే అతడు పదోన్నతి వచ్చినప్పుడు రెండు ఇంక్రిమెంట్లు పొందాడు సిక్స్ ఇయర్సు ట్వెల్వ్ ఇయర్సు స్కేళ్ళు కూడా పొందాడు అంటే మొత్తం నాలుగు ఇంక్రిమెంట్లు బి అనే అతను పొందాడు కావున మిత్రుడైన ఉద్యోగులు సర్వీస్ ఎక్కువ ఉన్నవారు సరిగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలరని మరియు కేవలం ఇది ఎస్జిటీడికే కాకుండా ఇతర ఉద్యోగులు కూడా ట్వంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత ప్రమోషన్ వస్తే ఏం చేయాలో ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు కాబట్టి సరైన నిర్ణయం తీసుకోగలరని కోరుకుంటూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాసి నాగరాజు ధన్యవాదములతో